రెండేళ్లుగా తెలుగు రాష్ట్రాలతో పాటు నేషనల్ రేంజ్ లో హైలైట్ అవుతూ దూసుకుపోతున్న షోలలో నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే ఒకటి సినీ సెలబ్రిటీలతో నడిచే టాక్ షో రికార్డులు దుమ్ము లేపుతూ రచ్చలేపుతోంది ఫలితంగా మొదటి సీజన్ను విజయవంతంగా పూర్తి చేసుకుని ఇప్పుడు రెండోదాన్ని నడుపుకుంటోంది ఇక ఇందులో ఫినాలే ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చారు బాలయ్యతో కలిసి తెగ సందడి చేశారు ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ కొన్ని విషయాలు బాలయ్యతో పంచుకున్నారు ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ మూడో పెళ్లిల గురించి బాలకృష్ణ ప్రస్తావించారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన పెళ్లిల గురించి క్లారిటీ ఇచ్చాడు నేనసలు పెళ్లి చేసుకోవాలి అనుకోలేదని బ్రహ్మచారిగా ఉండిపోవాలనుకున్నానని అన్నారు కానీ ఇప్పుడు చూస్తే నాకే ఇలా జరిగింది అని అనిపిస్తుందని వాస్తవానికి నేను చాలా సాంప్రదాయంగా బతికే వ్యక్తిని అని చెప్పుకొచ్చాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫస్ట్ మ్యారేజ్ ఇంట్లో వాళ్లు చూసిన సంబంధం రిలేషన్షిప్ లో కొన్ని కుదరవు కాబట్టి విడిపోవాల్సి వస్తుంది రెండోసారి చేసుకున్నప్పుడు కూడా అభిప్రాయ భేదాలు లాంటివి వచ్చాయి కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం రాలేదు అవి వేరే పరిస్థితులు అందుకే తప్పలేదు అంటూ ఇద్దరు భార్యలతో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో వెల్లడించారు అందరూ మూడు పెళ్లిళ్లు అంటుంటే ముగ్గురిని ఒకేసారి చేసుకోలేదు బాబు అని చెప్పాల్సి వస్తోందని అన్నారు ఒక వ్యక్తితో కుదరకపోవడంతో మరొకరిని చేసుకున్నానని కోరికతోనూ వ్యామోహంతోనో మూడు పెళ్లిళ్లు చేసుకోలేదని అలా జరిగాయి అంతే అంటూ చెప్పుకొచ్చారు రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి విమర్శించడానికి అది ఒక ఆయుధం అయిందని అన్నారు అనంతరం పవన్ రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి విమర్శించడానికి అది ఒక ఆయుధం అయింది నేను కూడా అవి పెద్దగా పట్టించుకోను లోపల నాకు ఆ విషయంలో గిల్టీ ఫీలింగ్ లేదు ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో పెట్టలేదు ఒకరి మీద నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడం నాకు పెద్ద విషయం కాదు కానీ నాకు సంస్కారం సభ్యత ఉన్నాయి కాబట్టి వాటి గురించి మాట్లాడను ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించాలంటే తనకు ఇంట్లో ఆడపడుచులు గుర్తొస్తారని అవతలి వాళ్లకు ఆ సంస్కారం లేదు కాబట్టే పదే పదే అలాంటి విషయాల గురించి మాట్లాడతారని అన్నారు పవన్ చెప్పిందంతా విన్న బాలయ్య ఇంకోసారి ఆయన పవన్ కళ్యాణ్ గురించి పెళ్లిల గురించి మాట్లాడితే మీరు ఊర కుక్కలతో సమానం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు